హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ నేను ఎస్ఆర్ఎంటీ 82 డిగ్రీస్ ఈస్ట్ మాల్ని చూపించబోతున్నాను. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే మీకు ఎదురుగా కిడ్స్ కోసం ఒక చిన్న జాయింట్ వీల్ లాంటిది పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఎంట్రన్స్లో మీకు బాక్స్ ఆఫీస్ ఉంటుంది, టికెట్స్ అవన్నీ సేల్ చేస్తారు. 5 స్క్రీన్స్ ఉన్నాయి, ఐనాక్స్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు 5 స్క్రీన్స్ని. సో ఇది ఒక ఏంటంటాం ఒక లగ్జరియస్ థింగ్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్లో లిఫ్ట్స్ ఉంటాయి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత, రైట్లో స్టేర్ కేస్ ఉంటుంది మనకి. ఇది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 5 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. మనకి అన్నిటికి లిఫ్ట్స్ ఎస్కలేటర్ ఉన్నాయి, చక్కగా అందరికీ యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే నేను ఎక్కడ హెల్ప్ డెస్క్ చూడలేదు ఏ మాల్లో కూడా నేను వెళ్ళినంత వరకు. ఇక్కడ చక్కగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హెల్ప్ డెస్క్ అన్నది పెట్టడం జరిగింది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక 75-80% అయింది. ఫ్లోరింగ్ ఒకటి అవ్వాలి, ఒక 4-5 ఏంటంటాం మనం షాప్స్ అవుట్లెట్స్ అన్నవి ఓపెన్ చేయాలి. మెక్డొనాల్డ్స్, బిగ్ బజార్ ఇలాంటి బ్రాండ్స్ కూడా మనకి ఈ ఇందులో రీటైల్ స్టోర్స్ కింద రాబోతున్నాయి. ఒక ఫ్లోర్ అంతా కూడా మూవీస్కి, పిల్లల ఫన్ జోన్కి, సెలోన్ ఉంది ఇలా, అంటే ఇవన్నీ 5th ఫ్లోర్ అన్నమాట. 4th ఫ్లోర్ వచ్చేటప్పటికి 82 డిగ్రీస్ ఈట్స్. మాల్ పేరేమో 82 డిగ్రీస్ ఈస్ట్. ఫుడ్ కోర్ట్కి పేరేం పెట్టారంటే 82 డిగ్రీస్ ఈట్స్. సో ఈ విధంగా మీకు ఫ్లోరింగ్ మీద ప్రస్తుతానికి ఇలా వేశారు. నేనైతే ప్రతి చిన్నది క్యాప్చర్ చేద్దామని చూసా. మీకు యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్, లివైస్, స్కెచర్స్, ముఫ్తీ, ఇంకా సారు స్టీమ్ అన్ని బ్రాండ్స్ వచ్చేసాయి, బ్లాక్బెర్రీ. సో ప్రణవి అయితే అందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్తోంది. షీ సో కెమెరా ఫ్రెండ్లీ, ఇప్పటి నుంచే పేపరాజీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బాయ్ జీన్స్ అన్ని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని అవుట్లెట్స్ ఆఫర్స్ ఉన్నాయి, బై 4000 సంథింగ్ అలా, లేదా 50% ఏదో ఒకటి. చూసారా మనకి వాయిలా ఆన్లైన్ స్టోర్ ఉంది కదా, ఇక్కడ రీటైల్ స్టోర్ కూడా ఉంది. చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ పేరు 82 డిగ్రీస్ ఈట్స్, మాల్ పేరు 82 ఈస్ట్ మాల్ అండ్ మల్టీప్లెక్స్. దీన్ని ఎస్ఆర్ఎంటీ వాళ్ళు ప్రాజెక్ట్ కింద తీసుకుని చేసింది. ప్రస్తుతానికైతే మేము ఊరికే చూడ్డానికే వచ్చాము. ఇది మాకు ఇంటికి చాలా దగ్గర, 10 మినిట్స్లో నడిచి వెళ్ళిపోవచ్చు. ఇది స్టింగ్లో ఆఫర్స్ ఇలా ఉన్నాయి. ఇది లిఫ్ట్ లాబీ, స్టేర్ కేస్. నాకు హాయ్ చెప్తుంది అనుకుంటున్నా, తీరా చూస్తే నా వెనకాల వచ్చే వాళ్ళందరికీ బాయ్ చెప్తోంది పాపాయి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళడమే నాకు చాలా నచ్చింది. పార్టీ క్వీన్ అని ఒక షాప్, మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి సాఫ్ట్ టాయ్స్ అన్నీ దొరుకుతాయి. నేను క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ చూడండి, సాఫ్ట్ టాయ్స్ అంటే వాళ్ళు అలా పిక్స్ తీయని ఇవ్వరు కదా, నాకు వీలున్నంత వరకు జస్ట్ అలా పైపైన చూపించడం జరిగింది. ఓయిలా ఫ్యాషన్ జ్యువెలరీ మీకు చాలా తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో స్టోర్ చూసే ఉంటారు. నాకైతే ఎంత నచ్చేసిందో షాప్ చూడగానే. దాని పక్కన కూడా ఇంకొక ఫ్యాషన్ జ్యువెలరీదే ఉంది, వైలెట్ అండ్ పర్పుల్. ఇది కూడా మీరు పేరు వినే ఉంటారు చాలాసార్లు. ఇక్కడ నన్ను ఒక అతను ప్లీజ్ అండి ఇలా తీయకూడదండి అంటే నేను వ్లాగ్స్ చేసుకుంటానని, అంటే అవునా ఇవంతా కూడా మాదేనండి ఇది కూడా చూపించేయండి అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. సో అతను అన్నారు కదా, నా ఆరెంజ్ షర్ట్ అతనే చూపించడం జరిగింది. కిడ్స్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజెంట్.
ఇక్కడ ఏదో గో కలర్స్ అన్ని హోర్డింగ్స్ ఉన్నాయి. మేబీ ఇంకా షాప్ ఓపెన్ చేయాలి. ప్యాంటలూన్స్ పెట్టాడు. ఇంకా అండర్ లోపలంతా ఇదవుతుంది, కన్స్ట్రక్షన్ అనకూడదు దాన్ని. వాళ్ళకి నచ్చినట్టుగా షేప్ చేసుకుంటున్నారు. విమెన్ ఉంది, ఒరేలియా ఉంది, మనకి రంగృతి ఉంది. లేడీస్కి అయితే ఇందాకంతా మీరు జెంట్స్ చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడు ఆడవాళ్ళ కుర్తీస్కి కావాల్సింది. ఇది పైనుంచి లుక్ ఒకసారి. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఫైనలీ కేఎఫ్సి వచ్చేసింది ఇక్కడికి. థిక్ షేక్ ఫ్యాక్టరీ, క్రీమ్ అండ్ ఫడ్జ్, సబ్వే, ఇడ్లీ, ఏంటంటే ఇడ్లీ విలేజ్ ఏదో ఉంటుంది పేరు, అది కూడా ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం చూద్దాం. అండ్ దీనిపై ఫ్లోర్లో కిడ్స్ది ఫన్ జోన్ ఉంటుంది. చూడండి అవుట్లుక్ చూడండి మొత్తం. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఒక కార్డ్ తీసుకోవాలి, అది ఫిల్ చేసుకోవాలి, అది నాకు నచ్చలేదు. అది వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్లో అలా ఉంటుంది. నేనైతే ఏం టేస్ట్ చేయలేదు, నాకు కొంచెం ఇంకా అక్కడంతా ఎంబియన్స్లో నచ్చలేదు. అరోమా అదే స్మెల్ ఆర్డర్ ఏం బాగాలేదు ఇంకా అంతా. సో నేను ఓన్లీ వీడియో చేయడానికే వెళ్ళాను అక్కడికి. ఇది లిఫ్ట్ లాబీ. ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇలా కూర్చోడానికి, రిలాక్స్డ్గా టేక్అవే తెచ్చుకొని తినడానికి కూడా బాగుంటుంది. సో ఇదండి ఎస్ఆర్ఎంటీ మాల్ టూర్. నచ్చితే ఎంజాయ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.